అందరికీ నమస్తే. నేను నాగమణి రెడ్డి, నాగమణి రెడ్డి ఛానల్ నుంచి. ఈరోజు మీకు నేను ఒక వంట గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే వామాకు పచ్చడి. జనరల్గా వామాకు అంటే బజ్జీలకే వాడుకుంటాను అందరూ అనుకుంటారు, కానీ నేను బజ్జీలతో పాటు చట్నీ చేస్తుంటాను, చారు చేస్తూ ఉంటాను, రైస్ చేస్తూ ఉంటాను, ఇవన్నీ చేస్తూ ఉంటాను. మనకు ఫ్రీగా దొరికేదే కదండి, ఒక చిన్న కొమ్మ తెచ్చి మన ఇంట్లో వేసుకుంటే ఎంత చక్క పెద్దగా గుట్టగా అవుతుంది. దానిలో చెట్లు బలం కనుక ఉంటే ఆ మట్టిలు చక్కగా అది ఎంత ఈజీగా పెరిగే చెట్టు. అది మనం కోస్తూ ఉన్న కొద్దీ కొత్త లాకులు వస్తూనే ఉంటాయి. దీంతో ఎంత చక్క మన ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చండి. ఎవరైనా అజీర్తితో బాధపడేవాళ్ళు, సరిగా జీర్ణం కాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఇది మధ్య మధ్యలో వారానికి ఒకసారి రెండుసార్లు అట్లా తింటూ ఉంటే ఫ్రీ డైజెషన్ అవుతుంది, కొంచెం లివర్ పనితనం కూడా పెరుగుతుందండి. తప్పనిసరిగా వాడండి. ఇప్పుడు నేను ఈరోజు మీకు పచ్చడి చేసి చూపిస్తున్నాను, చూద్దాం పదండి. చాలా ఇష్టంగా బాగా ఉంటుంది తినడానికి అందరికీ. ఇక్కడ కనుక కొత్తగా చూస్తూ ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ క్లిక్ చేసి ఆల్ అనే దగ్గర మీరు ఒకసారి కనుక టచ్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయండి. 300 ఎబోనే ఉన్నాయి నా వీడియోస్, అన్ని హెల్తీ రెసిపీస్, మంచి మంచి మాటలు ఉన్నాయి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయక్కర్లేదు. కొంతమంది అలా చేసి వెనక్కి వెళ్తున్నారని చెప్పేసి ఫోన్ చేశారు. వాళ్ళు తెలియక ప్రతిసారి నొక్కుతున్నారు వీడియో చూసినప్పుడల్లానే. అలా చెయ్యక్కలు ఒకసారి చేస్తే చాలండి, ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక చూద్దాం పదం. వామాక్ అండి ఇది. ఈ వామాక్ తోటి మీకు చట్నీ చేయించి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సినవి ఇవన్నీ కావాలి. ఇప్పుడు మనం బాణాలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే పడుతుందండి పచ్చళ్ళకి, కూర కన్నా కూడా పచ్చడికి ఎక్కువ పడుతుంది నూనె. ఇప్పుడు మనం వీటిల్లో పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇలా ముక్కలుగా ఎందుకు చేశాను అంటే అవి పగులుతాయండి పచ్చిమిరపకాయలు అలాగే కనుక వేయించితే. అందుకని ఎప్పుడైనా 2 సగాలుగా చేసుకోండి. ఇవి చక్కగా మనం వేగాలి. చక్కగా వేగిపోయాయి, చూసారు కదా పచ్చి కొంచెం పోయింది, అన్నీ వేగినాయి. ఇప్పుడు ఇవి తీసి మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. మనం కొంచెం పచ్చిపప్పు అలాగే మినప్పప్పు, కొంచెం ఉక్కరవ ధనియాలు, కొంచెం ఎక్కువ వద్దండి, కొంచెం జీలకర్ర. మీకు వాము టేస్ట్ జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకని వేస్తున్నాను. కొంతమంది దీనిలో వాము వాసనే కావాలి, జీలకర్ర వాసన వద్దు అనుకుంటే వేయించుకోకపోయినా అక్కర్లేదు. ఇవి రెండు ముందు చక్కగా వేగనివ్వాలండి. ఇవి వేగగానే తీసి వేగినాయి, తీసి మిక్సీ జార్లో వేసేద్దాం. కొంచెం నూనె వేసుకుందామండి. చూసారు కదా అన్నిటికీ నూనె వేస్తూనే ఉన్నానండి. అదే కూరకైతే 1 స్పూన్ 2 స్పూన్లే వేస్తాను, పచ్చళ్ళకి మాత్రం కొంచెం ఎక్కువే కావాలి. ఇప్పుడు మనం ఈ నూనెలో ఆల్రెడీ మన వామాకుని కొంచెం తుంచి పెట్టుకున్నానండి ముక్కలు ముక్కలుగా, అవి వేసేస్తున్నాను. ఇవి కూడా వేయించేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన లేకుండా మనం వేయించేసుకుందాం. ఇది కొంచెం వేగడానికి టైం పడుతుందండి, ఎందుకు అంటే కొంచెం లావుగా మందంగా ఉంటుంది కదా, నీరు ఉంటుంది కదా, ఈ నీరంతా వేగడానికి కొంచెం టైం పడుతుంది. దీన్ని మనం మూత పెట్టే నూనెంతా కలిపాం కదా అన్ని ఆకులు పట్టేటట్టు. ఇది ఒక 4-3 నిమిషాలు వేయించుదాం మధ్య మధ్యలో కలుపుతూ. 3 నిమిషాలు చక్కగా వేగిచ్చేసాను, చూసారు కదా ఇది దానిలో ఉన్న తడంతా పోయింది, నూనెలో వేగిపోయిందండి, పచ్చి వాసన అంతా పోయినట్టే. ఇక ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆపేసేసి చల్లార్చుకోవాలి. ఇంతలోకి ముందు ఇది చల్లారేలోపు మనం ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అవన్నీ వేయించుకున్న దానిలో కొంచెం ముందుగా ఇది వేసుకున్నాక తర్వాత ఆకు వేసుకోవాలండి. ఇది జస్ట్ కొంచెం అంటే కొంచెం చింతపండు అండి. కొంతమంది నిమ్మరసం వేసుకుంటారు, మనం కొంచెం జస్ట్ చింతపండు వేస్తున్నాను నేను. అలాగే కొంతమంది అయితే వెల్లుల్లి, పెద్దుల్లి అలాంటివి వేసుకుంటూ ఉంటారు. నేను మన వాము ఆకు టేస్ట్ని డామినేట్ చేస్తాయి అనేసి
వెల్లుల్లి కానీ ఉల్లి కానీ ఏం వాడటం లేదు. ఇప్పుడు మనం సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇది కొంచెం కారం పచ్చడే కాబట్టి ఒక చిన్న టేబుల్ స్పూన్ కూడా కాదండి, ఇది ఐస్ క్రీమ్ స్పూన్ కాబట్టి రెండు వేస్తున్నాను. దీని ముందు మనం మిక్సీలో వేసేసాక ఇది మెత్తగా అయిన తర్వాత ఆకును వేసేసుకుందాం. కచ్చా పచ్చిగా వేసేసానండి. ఇప్పుడు చల్లారిన ఈ వామాకును కూడా వేసేసి మజ్జిగలో వేసేస్తే చట్నీ రెడీ అండి. పచ్చడి వేసేసాను చూడండి ఎంత బాగుందో కలర్ కూడా. ఆకు పచ్చగా ఉంది కదా, అంటే మనం పచ్చిమిరపకాయలు వాడటం వల్ల ఇలా వచ్చిందండి. ఈ పచ్చట్లో కొంచెం కూడా తడి తగలకుండా వేసాం కాబట్టి ఇది ఒక వారం 10 రోజులైనా ఈజీగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. మా అలాంటి వాళ్ళు ఒకరు ఇద్దరు ఉన్న వాళ్ళకైతే వారం ఉంటుంది అనుకోండి, మరింతమంది ఉన్న వాళ్ళకి ఒక్కరోజు అయిపోగొట్టేస్తారండి. అంత టేస్టీగా ఉందండి. ఇలా ఒకసారి రుచి చూసి చెప్తారు ఎంత బాగుందో. అబ్బా చాలా బాగుందండి. ఇప్పుడిప్పుడు అన్నం వండేసుకొని నెయ్యి వేసుకొని పచ్చడి తినేద్దామా అని కోరిక కలుగుతూ ఉంది. ఉంటాను ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్క వచ్చిందో, చాలా ఈజీగా చేశారండి. అన్ని పచ్చళ్ళు చేసుకుంటున్నట్టే ఇది కూడా, కాకపోతే అన్ని ముక్కలు ఎలా వేయించుకుంటామో ఈ ఆకును కూడా నూనెలో వేయించుకున్నాం. అయితే కూరల కన్నానండి ఎక్కువ పచ్చడిలో నూనె పడుతుంది. సరే ఎప్పుడన్నా మనం కొంచెమే తింటాం కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎవరికైనా జీర్ణశక్తి సరిగా లేదు అనుకున్న వాళ్ళకు, లివర్ ఇబ్బందులు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వారానికి ఒకసారి తింటూ ఉంటే కనుక చాలా బాగుంటుందండి. దానిలో వేడివేడి అన్నంలో అంత పచ్చడి అంత నెయ్యి వేసుకొని తింటే స్వర్గానికి బెత్తిడు అంటారు చూడండి, అలా ఉందండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు తప్పనిసరిగా ఒకసారి మీకు కనుక చేసి ఇలా చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ 300 above చేస్తున్నాను. తప్పనిసరిగా అవన్నీ చూసి ఎలా ఉన్నాయో ఎలా వస్తున్నాయో చేసి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.